నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో గృహలక్ష్మి పథకానికి 12,000 కోట్లు కేటాయించినట్లు చూపారని, వాస్తవంగా 1 రూపాయి కేటాయించలేదని ఆరోపించారు. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కేవలం 3 రోజులే సమయం ఇచ్చి మద్యం టెండర్లకు 15 రోజులకు పైగా టైం కేటాయించడని ఆయన విమర్శించారు. చూడండి వీళ్ళ ప్రయారిటీస్ చూడండి. గృహలక్ష్మి అంటే ప్లాట్ ఉన్న వాళ్ళకి 2018 ఎలక్షన్ల కంటే ముందు 5 నుంచి 6 లక్షలు ఇస్తాము. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతుంది, కాంట్రాక్టర్లు దొరకలేరు, మాకు ఇబ్బంది అవుతున్నది, మేమే పైసలు ఇస్తాము, మీరు కట్టుకోండి అని ఒక పెద్ద ఆయన కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు 70 ఏళ్ల పెద్ద ఆయన, బాటి బాటికి కేటీఆర్ 70 ఏళ్ళు ఉన్నాయి కేసీఆర్ కానీ గుర్తు చేస్తూ ఉంటాడు. 70 ఏళ్ళ పెద్ద ఆయన చెప్పిండు 5-6 లక్షలు ఇస్తామని అని చెప్పినాక 70 సంవత్సరాల కేసీఆర్ గారు మేనిఫెస్టోలో ఏం చేసిండంటే 5-6 లక్షల్ని కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు. ప్లాట్ ఉంటే 5-6 లక్షలు కుదించి 3 లక్షలు ఇస్తామన్నారు. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఇలా యాదికి రాలే, అది ప్రామిస్. యాదికి రాకుండా 2022-23 సంవత్సరంలో 12,000 కోట్లు కేటాయిస్తున్నాము గృహలక్ష్మి కానీ బడ్జెట్ స్పీచ్లా అబద్ధం చెప్పింది. ఆ 12,000 కోట్లకి గృహలక్ష్మికి సంబంధమే లేదు. డీటెయిల్డ్గా బడ్జెట్ పేపర్స్ చదివితే కేటీఆర్ మేము చదువుకున్నాం కాబట్టి నీ బడ్జెట్ పేపర్లు నీకంటే ఎక్కువ బాగా నేను చదివినా, నువ్వు రా బయటికి రా, మీ ఇంటికి వస్తా, నీ ఇంటికి వచ్చి నీ 2022-23 బడ్జెట్ పేపర్లు ముందర పెడతా. ఎవరికై అబద్దాలు చెప్తున్నావు? తు మీ పుట్టుక అబద్దాల పుట్టుక కాకపోతే నీ కలవకుంట్లో అది దగుల్బాజీలు దొంగలు. నీ ఇంటికి వస్తా ఎప్పుడు రమ్మంటో చెప్పు, చక్కగా ఫ్లైట్ దిగుతా రేపు ఢిల్లీకి వెళ్ళి, నీ ఇంటికి వస్తా, నీ బడ్జెట్ కాగితాలు నీ ముందర పెడతా, 12,000 కోట్ల రూపాయి గృహలక్ష్మికి ఉంటే నేను నా రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అది ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ కార్యకర్తలు, మీ కార్యకర్తలు మోసపోరు. ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్మేలేదు, మీ తండ్రి కొడుకులు నమ్మేది లేదు, మీ 70 సంవత్సరాల కేసీఆర్ గారిని, నిన్ను. భద్రాచలంలోని గోదావరి నది స్నానాల గట్ట బురదమయంగా మారాయి. ఇటీవల భారీ వర్షాలు, ఎక్కువ నుంచి వచ్చిన వరద భద్రాద్రిలో గోదావరి ఉప్పొంగింది. వరదల వేళ భద్రాద్రిలో స్నానఘట్టాలు వరదలు మునిగిపోయాయి. గోదావరిలో వరద తగ్గడంతో బురద పేరుకుపోయింది. స్నానఘట్టాల ప్రాంతమంతా 2 అరుగుల మేర బురద, పిచ్చి మొక్కలు, వరదలతో కొట్టుకొచ్చిన వస్తువులు పేరుకుపోయాయి. దీంతో రాములవారి దర్శనానికి వచ్చిన భక్తులు స్నానఘట్టాల వద్ద అవస్థలు ఎదుర్కొంటున్నారు. స్నానాలు ఆచరించే సమయంలో జారి పడుతున్నట్లు వాపోతున్నారు. పేరుకుపోయిన బురద చెట్లను తొలగించాలని భక్తులు కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై గోడ కూలడంతో తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్లు మండలంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులతో ఇటుకలు మోపిస్తుండగా సమీపంలో ఉన్న గోడ కూలింది. దీంతో అరవింద్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థికి మెరుగైన చికిత్స మేరకు జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ బాబుకి అయ్యిందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘ నాయకులు ఆసుపత్రి సమీపంలో తీవ్ర ఆందోళన చేస్తారు. సాయంత్రం పూట ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ విద్యార్థికి 24 గంటల ఎంతవరకు కూడా
ఇంకా మేము ఏం చెప్పలేని చెప్పేసి పరిస్థితి ఈరోజు డాక్టర్లు కనిపిస్తూ ఉంది. ఇంత జరిగినా కూడా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఆ జిల్లా ఆర్సీఓ జ్యోతి మేడం గారు కావచ్చు, ఇప్పటివరకు కూడా స్పందించకుండా తల్లిదండ్రులకు కానీ ఆ పేరెంట్స్కి కానీ కనీసం ఆ సిబ్బంది మేము ఈ విధంగా ట్రీట్మెంట్ చేపిస్తే ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఒక పక్క దారి పట్టే విధంగా ఆ గోడ పిల్లలు ఆశ్రమం పోతే గోడ గుడిదని చెప్పేసి చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ విద్యార్థి కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా నాకు పని చేయించడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకుంటూ ఆ విద్యార్థి బాధపడుతూ ఏడ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే అధికారులు ఇక్కడ ఏదో తీసుకొచ్చి జాయిన్ చేయించి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర పని కట్టాలి, దీనికి కష్టం చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిబ్బంది కనీసం ఆ విద్యార్థికి అంత ఘటన జరిగితే సీరియస్ గా ఉంటే కాళ్ళు ఇరిగిపోయింది, ముక్కు ఇరిగిపోయింది, పళ్ళు ఇరిగిపోయాయి, చాలా సీరియస్ ఊపిరితిత్తులు ఆడట్లేదు, శ్వాస కూడా ఆడే పరిస్థితి కనిపిస్తలేదు. అధికారులు కనీసం ఉండి ట్రీట్మెంట్ చేయించాల్సిన అధికారులు ఇప్పటివరకు స్పందించకుండా కనీసం ఈ దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లకుండా కూడా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దక్షిణ జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఎవరైతే దీన్ని అనుకుంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ రోజు పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున బుద్ధి మనకని కూడా వెనకడమని చెప్పి సందర్భంగా మేము జరిగిన తర్వాత ఏమైందంటే డాక్టర్ గారు చూపించారు, గోడ గురించి మాట్లాడలేదు, 24 గంటలు లేని డాక్టర్ గారు చెప్పలేనన్నారు, పదే బాధలో ఉన్నాయి, అధికారులు ఎవరు రాలేదు. ప్రిన్సిపాల్ మేడం కూడా మాకు ఏం తెలియదు, గల్లపాల నుంచి వచ్చాము మేము హాస్పిటల్లోకి, ఆ నుంచి కూడా ఏం జరిగిందో నాకు ఏం తెలియదు అని డైరెక్ట్గా ప్రిన్సిపాల్ మేడం గారు కూడా చెప్పారు, మాకు చెప్పి వెళ్ళారు, ఎడైతే ఉంచారు, ఏం జరిగేదో డాక్టర్ గారి దగ్గర పోతే. కరీంనగర్ జిల్లా తీగల గుట్టపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర ఆందోళన చేపట్టారు మహిళలు. తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. నిర్మాణం పూర్తయినా ఇల్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడపై కత్తులు పెట్టుకుని ఆందోళన చేశారు కొందరు మహిళలు. మరికొందరు పురుగుల మందు డబ్బాలతో అక్కడికి వచ్చారు. గతంలోనూ ఇదే తరహాలో డబుల్ బెడ్రూమ్లను మహిళలు ఆక్రమించడానికి ప్రయత్నించడంతో బయటకు పంపివేశారు పోలీసులు. మంత్రి దగ్గరికి పోయినాము, మంత్రి ఏమంటుండ్రు, అసలు మీకు లేనే లేవంటుండ్రు, ఎక్కడున్నాయి చూపించండి అంటుండ్రు, మరి చూపించడానికి వచ్చినాం మేము ఇక్కడ. మొన్న వారం క్రితం మళ్ళీ అడిగిందా వర్క్ అడిగినాం సార్, మొన్న వారం కింద అడిగితేనే అమ్మకట్ అన్నాడు. వెరిఫికేషన్ చేయాలి అంటారు సార్, మేము ఎప్పుడు చేయాలి అంటారు, ఇంకెన్ని ఇళ్ళకి ఇస్తారు సార్ మాకు. మట్టి తిరిగినాయి, మట్టి వేసినాయి, రేపటి నుండి పెడతాము సార్. ఎప్పటి మేము అప్లై ఎన్ని సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నాం ఒకసారి, అట్లా అందరి దగ్గర ఉన్నాయి సార్. రాజస్థాన్ నుంచి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితుల నుంచి 70 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది క్రితం వ్యాపారం నిమిత్తం రాజస్థాన్ కు చెందిన దీపారాం హైదరాబాద్ కు వచ్చారు. గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్న దీపారాం మాదక ద్రవ్యాలకు బానిస అయ్యాడు. రాజస్థాన్కు చెందిన రమేష్ కుమార్తో పరిచయం ఏర్పరచుకున్న దీపారాం హెరాయిన్, ఎండిఎంఏ మత్తు పదార్థాలు కొనుగోలు చేసి కొరియర్ ద్వారా హైదరాబాద్కు తీసుకువచ్చాడు. ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ ఖాళీ కమాన్ వద్ద దీపారాంను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. కుక్కట్పల్లిలో ఉంటారు కానీ ఇతను రాజస్థాన్ అతను, మరియు ఇతనికి సప్లై చేసే అతను రమేష్ కుమార్ అన్నమాట. ఈ మొత్తం టీం దాంట్లో పనిచేసుకొని మన డీసీపీ మురళీ గారికి ఆధారంలో, మరియు ఇన్స్పెక్టర్స్ సుధాకర్, జంగయ్య అండ్ రవికుమార్ వారికి ఆధ్వర్యంలో ఈ మొత్తం టీం పనిచేసుకుంటూ వారికి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. రాజస్థాన్ నుంచి వీళ్ళు ఇది ఎండిఎంఏ హెరోయిన్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు మీరు బాంబే, గోవా అక్కడ విన్నారు అని రాజస్థాన్ నుంచి. ఇప్పుడు ఇది ఎక్కడ నుంచి వస్తుంది అది మనం ట్రాక్ చేస్తున్నాం, ఒక టీం పంపిస్తాం. అక్కడ నుంచి వాళ్ళు త్రూ కొరియర్ వేరే దాంట్లో కన్సీల్ చేసుకుని పంపించారు. స్వయంగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొచ్చే వాళ్ళు కొన్ని టైమ్స్ లో త్రూ కొరియర్ సర్వీస్ కూడా పంపించారు.
స్వతంత్ర పోరాటంలో పాల్గొనని వారు క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు తెలపని వారు నేడు క్విట్ ఇండియా గురించి మాట్లాడుతున్నారని ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. మణిపురి అంశంపై నోరు మెరపని వారే మొదట దేశం నుంచి నిష్క్రమించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. 1942లో గాంధీ పిలుపునిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ చేశారు. గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బంగాల్లో ముస్లిం లీగ్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారని పేర్కొన్నారు. ధరల పెరుగుదల, మణిపూర్ అంశం, అదానితో క్విట్ ప్రోకో సంబంధనపై నిశ్శబ్దంగా ఉన్నవారు దేశం నుంచి నిష్క్రమించాలని తెలిపారు. విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ద్వేషం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగాన్ని దేశం నుంచి పారద్రోలని ప్రజలకు కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ నుంచి వైదొలగాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నంద్యాల కేసీ కెనాల్ కార్యాలయం ముందు రాయలసీమ సాగునీటి సాధన సమితి ధర్నా నిర్వహించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 875 అడుగులకు చేరాకే పవర్ జనరేషన్కి నీటిని విడుదల చేయాలన్నారు. వెంటనే శ్రీశైలం ప్రాజెక్టు పవర్ జనరేషన్ ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా 275 నీళ్లు నిలబెట్టి అడుగుల నీళ్లు నిలబెట్టి మనకు తెలుగుకు ఎస్ఆర్బిసికి ఏసీ కెనాల్కు ఈ హంద్రీనివా గాలేరు నగర్కి వీటికన్నిటికీ నీళ్లు వదిలి రైతులు ఎండిపోతలు అయిపోయారు. కాబట్టి రాయలసీమ మీద వివక్షత వీడి పాలకులు ఉద్యోగులు అందరూ దీని మీద దృష్టి పెట్టి రాయలసీమ రైతులను కాపాడవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ఈరోజు పవర్ జనరేషన్ కోసం నీళ్లు వదలాలని అడగ రెండు రోజులు మొన్న చేసి నిర్ణయం ఆపినట్టున్నారు. కానీ 875 వరకు చట్టం చెప్తుంది. 875 తర్వాతనే పవర్ జనరేట్ చేసి ఇక్కడ నీళ్ళు ఇవ్వాలని. ఇంతవరకు మనకు ఒక నీళ్ళు ఒక సుక్క కూడా నీళ్ళు ఇవ్వలేదు. అందుకని వెంటనే కరెంటు ఆఫ్ చేసి రాయలసీమ అన్ని కాలువలకు నీళ్ళు కేసు కెనాల్కు అటు ఎస్ఆర్బీసీకి తెలుగంగకు నీళ్ళు ఇవ్వాలని మా యొక్క డిమాండ్. బీఆర్ఎస్ పార్టీపై పోరాటం మెదక్ జిల్లా నుంచే ప్రారంభించామని, బీజేపీ పార్టీ అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి వెన్నులో చలిపుడుతుందని బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు సింగారపల్లి గోపి, రఘువీరారెడ్డి, కొల్చారం, పాత్రులు, దయాకర్ గౌడ్లు అన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటర్ రాజేందర్ మెదక్లో పర్యటన నేపథ్యంలో కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో టీ జంక్షన్ వద్ద బీజేపీ నేతలు, పార్టీ అధ్యక్షులు పాదూరు దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ను పార్టీ మండల అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ బొకే అందజేసి షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈటల రాజేందర్ రాకతో పోతంశెట్టిపల్లి టీ జంక్షన్ ప్రాంతం జయహో బీజేపీ నినాదాలతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా గోపి, రఘువీరారెడ్డిలు మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం మెదక్ నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు గొల్లా మురళీధర్ యాదవ్, కొల్చెర మండల నాయకులు జోరిగారి భాస్కర్, హరీష్, తిమ్మన్నగారి సాకేత్, రాజేందర్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గాన్ని గతంలో దత్తకు తీసుకుంటామని చెప్పినటువంటి మదన్ రెడ్డి గారికి ఒక్కసారి ఈటల రాజేందర్ గారు రాగానే చెమటలు పడుతున్నాయి, హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని తెలిసింది. ఈరోజు తను ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అవసరం ఉన్న ప్రతిసారి డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఈ కొంగూళ్ళలో ఉన్నటువంటి ఈ కాలువను తవ్వి ప్రజలను మోసం చేసి ఇసుకను దొంగతనం చేసి ఈరోజు 100 షట్టర్లు కట్టుకున్నటువంటి మదన్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉంది అని అడిగినటువంటి మదన్ రెడ్డి గారికి, ఈరోజు నీ ఇంటి ముందు నుంచే వచ్చినాం, నీ కట్టడాలన్నీ కూడా మా రాష్ట్ర నాయకులు, శాసనసభ్యులు, ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ వచ్చింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులందరికీ 2 ఎలక్షన్లు దాటినకు తెలంగాణ వచ్చిన మొదట్లో ఇదే కొల్చారం మండలం ఉన్నటువంటి విలేకరులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని. ఏదైతే డబుల్ బెడ్రూమ్ల మీద ప్రజలకు ఒక మోసపూరితమైన వాగ్దానం చేసి ధనిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి అప్పుల పాలైన కుటుంబము ఈరోజు లక్షల కోట్లలో తెలుస్తున్నారు. అర్థం చేసుకోండి, మన తెలంగాణ సంబంధం ఏడుంది, అప్పుల పాలున్న కుటుంబానికి లక్షల కోట్లు వచ్చినాయి కాబట్టి ఆ లక్షల కోట్ల కుటుంబం దగ్గర మన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాయినా మనకు డబుల్ బెడ్రూమ్ కట్టాలి.
కడుతున్నాడా షో చేస్తున్నాడు. దళిత బంధు అంటాడు, ఒక్కరికి ఇస్తాడు 100 ఫ్యామిలీలు ఓట్లు వేసుకుంటాడు ఇంట్లో వండుకుంటాడు. కాబట్టి బీసీ బంధు అంటాడు, ఒక్కరికి ఇస్తాడు అది కూడా టీఆర్ఎస్ కార్యకర్తకి ఇస్తాడు పేదోడు అని చూడాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఎలక్షన్లో ఓటు తీసుకోవాలి గెలవాలి మర్చిపోవాలి. సో ఆయన అన్నీ కూడా మోసపూరితమైన స్టేట్మెంట్సే, మోసపూరితమైన వాగ్దానాలు. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఆయన మాటలు నమ్మకండి. ఈసారి ఆయనను ఓడగొడితేనే కానీ మీకు న్యాయం జరగదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని మాకు కోరుకుంటూ అవకాశం. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం నేటికి 10 సంవత్సరాలు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో మెదక్ ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు తెలియపరిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజరామన్న, డీసీసీ నాయకులు శ్రీమానండి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో హామీలనిచ్చి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా హామీలు నెరవేర్చలేదని, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ వంటి హామీలను ఇచ్చి నేడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు సొంత స్థలం ఉన్నట్టయితే ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. వృద్ధాప్య పెన్షన్లు సైతం అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తిరుపతిరెడ్డి బరిలో ఉంటున్నారని, మెదక్ జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రగౌడ్, పార్టీ మండల అధ్యక్షులు పోతురాజరమణ, డీసీసీ నాయకులు శ్రీమారెడ్డి, సిద్దిరామరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజాగౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయకుమార్, వెంకట్ గౌడ్ వెంకటేష్, రాజ్ కుమార్ గౌడ్, రామస్వామి పాల్గొన్నారు. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కాంగ్రెస్ లో భాగంగా శంకరంపేట మండల దరపల్లికి రావడం, గ్రామానికి రావడం జరిగింది. దరపల్లి గ్రామంలో వాడవాడకు గడప గడపకు తిరిగితే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదు. పద్మమ్మను 3 సార్లు మేము ఎమ్మెల్యే గెలిపిస్తే కనీసం మాకు అవి మళ్ళీ కనిపించకుండా పోయింది తప్ప, మా దగ్గరికి ఓట్లప్పుడే వచ్చి తప్ప మళ్ళీ వచ్చి మమ్మల్ని పలకరించిన పాపాన పోలేదు. మా కష్ట సుఖాలలో ఎప్పుడు పాలు పంచుకోలేదని మా మహిళా సోదరి మందు కానీ మా రైతన్నలు కానీ అందరూ చెప్తా ఉన్నారు. ఇక పద్మమ్మ పని అయిపోయింది, పద్మమ్మ కోటేసే ప్రసక్తి లేదు. ఇసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తాము, కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నామని చెప్పి మా మహిళా సోదరి మందు రైతన్నలు అందరూ చెప్తా ఉన్నారు. ఇవాళ రైతన్నలకు మేము ఒకటే భరోసా ఇస్తూ ఉన్నాం, రైతన్నలకు చెప్తా ఉన్నాం, మీరు బ్యాంకులలో ఏవైతే బాకీలు ఉన్నారో ఆ బాకీలు కట్టవలసిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంతకుముందు ఏ విధంగా అయితే మొదటి సంతకం పెట్టి బేబాకి సర్టిఫికెట్ ఇచ్చామో మళ్ళీ అట్లా బేబాకి సర్టిఫికెట్ మీకు ఇచ్చి మళ్ళీ 2 లక్షల వరకు రీషెడ్యూల్ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎవరైనా బ్యాంకులు దాటితే కూడా 3 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మా లోన్లు మాఫీ అయితే మేము కట్టమని చెప్పమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అట్లే ఇవాళ ఏ ఒక్కరి దగ్గరికి పోయినా మా గిందు రాలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ మన గిందు రాలేదు కానీ మన స్థానిక ఎమ్మెల్యేకి మాత్రం ఒక 20 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నది, మనకు మాత్రం బంగ్లా రాలి. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కింద చిన్నశంకరపేట మండలంలో దరిపల్లి గ్రామం తిరగడం జరిగింది. వాడలు అన్ని వాడలు తిరుగుతూ ఉన్నాము. కేసీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మరి గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ఇప్పటిదాకా కట్టిన పాపన పోలేదు. చిన్న చిన్న గుడిసెలలో వాళ్ళు సంసారం ఎలదీస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి వాగ్దానాలు 10 సంవత్సరాల్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్ళీ 3వ సారి మళ్ళీ ఒకటి ప్రజలను, తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇవాళ 3 లక్షల రూపాయలు ఇల్లుకు శాంక్షన్ చేస్తానని చెప్తాను. అయ్యా నువ్వు మరి 10 సంవత్సరాల కింద గెలిచి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఒక 3 నెలలు ఉన్నాయనగా ఇవాళ మళ్ళీ జ్ఞాపకం వచ్చింది నీకు. ఈ 3 నెలల్లో ఎవరు ఇల్లు కట్టుకోరు, అప్పుడు ఇల్లు పూర్తి చేయరు, నువ్వు డబ్బులు ఇవ్వవు, కేవలం మళ్ళీ ఒకసారి మోసం చేయాలనే ఉద్దేశంతోనే రావడం జరుగుతూ ఉంది. మరి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దగ్గర వస్తుంది 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటి వరకు నేటి వరకు రుణమాఫీ గురించి జ్ఞాపకం రాలేదు. ఇలా 3 నెలల ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ఇలా రుణమాఫీ చేస్తానని చెప్తున్నావు. మరి 5 సంవత్సరాల నుంచి మరి మిత్తి ఎవరు కడతారు? కనీసం 40 నుంచి 50 వేల రూపాయలు 1 లక్ష రూపాయలు బ్యాంకులో లోన్ ఉంటే 40 వేల నుంచి 50 వేల రూపాయలు ఖాళీ ఇప్పుడు మిత్తి వాటికే పెరిగింది. ఆ రుణమాఫీ నువ్వు చేసిన రుణమాఫీ కూడా మొత్తం మిది కిందకే పోతుంది తప్ప రైతులకు మాత్రం ఏం ఉపయోగం ఉండదు.
అదే విధంగా మరి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినావు, ఇప్పటిదాకా భృతి దిక్కులేదు. కేవలం మళ్ళీ ఒకసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ఈసారి నా దగ్గర అమ్ముల పొదిలో మస్తు అస్త్రాలు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేస్తా, మూడోసారి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి కళ్ళు కంటున్నాం అయ్యా. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతమైనరు. ఇవాళ మేము గ్రామంలో తిరుగుతుంటే మహిళలు, వృద్ధులు, యువకులు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు, రాష్ట్రాన్ని ఆగం చేసిండు, మన జిల్లాలను ఆగం చేసిండు, మండలాలను ఆగం చేసిండు, ప్రతి గ్రామాలను కూడా ఆగం చేసిండు. కాబట్టి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల తహసీల్దార్గా పదవీ బాధ్యతలను స్వీకరించారు చంద్రశేఖర్ రెడ్డి. గతంలో ఆయన నిర్మల్లో తహసీల్దార్గా విధులు నిర్వహించి బదిలీపై నేడు చిన్నశంకరంపేట మండలం తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలు భూమి రికార్డులో సమస్యలు, ఇతర ఏవైనా సమస్యలు ఉంటే తనను నేరుగా కలవవచ్చని, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శంకరంపేట మండలానికి తహసీల్దార్గా నూతనంగా వచ్చాను. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. ఈ మండలంలో ఉన్న సమస్యలు మరి ఏ విధమైన సమస్యలు ఉన్నా చెప్తే వీలంత తొందరగా చేయడానికి పరిష్కరిస్తాను. మరి మండలంలో ఉన్న భూ సమస్యలు మరియు ఇతర సమస్యలు అన్నీ కూడా నేరుగా తెచ్చినట్టయితే వాటికి సంబంధించిన వివరాలతో సహా తొందరగా చేసి చేయడానికి వీలుగా ఉంటుంది. డైరెక్ట్గా వచ్చి కలిస్తే వీలంత తొందరగా చేసి. ఆటలు ఆడటం వల్ల క్రీడాకారులలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే విద్యార్థులు ఆటలు ఆడే విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేటలో జోనల్ ఇన్విటేషన్ ఇంటర్ డిస్టిక్ ఫుట్బాల్ టోర్నీ ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అండర్ 13 అండ్ 15 ఫుట్బాల్ పోటీలలో కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి 10 ఫుట్బాల్ టీంలు ఈ పోటీలలో పాల్గొన్నాయన్నారు. నేడు రేపు కొనసాగే ఈ ఫుట్బాల్ పోటీలకు నేడు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాభివందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఏ చైర్మన్ బాదయ్య చంద్రం, సర్పంచుల ఫోరం రాష్ట్ర నాయకులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. డిస్టిక్ టోర్నమెంట్ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇప్పుడే ప్రారంభించుకున్నాం. దానికి ముఖ్యంగా మిగతా జిల్లాల నుండి కూడా ఇక్కడికి ఫుట్బాల్ ఆడడం కోసం పిల్లలు వస్తూ ఉన్నారు. అండర్ 11, అండర్ 14, అండర్ 13, అండర్ 15 ఏజ్ వాళ్ళలో ఇప్పుడు టోర్నమెంట్ జరుగుతూ ఉంది. వారందరూ కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా మంచి ప్రాక్టీస్ చేయాలి, మంచి గెలవాలి. ఎందుకంటే ఇంతకుముందే రామయ్యంపేట నుండి ఢిల్లీ వరకు కూడా వెళ్ళి వచ్చిన టీం ఉంది. చాలా చక్కగా ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళు గెలిచి రావడం జరిగింది. మూడు రాష్ట్రాలతో పోటీ పడి గెలిచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. మళ్ళీ కూడా వీళ్ళు ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్లో కూడా గెలుపొందాలని, బాగా ప్రాక్టీస్ చేయాలని. ఎందుకంటే అందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందరూ 13-14 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరు కూడా. వాళ్ళ స్ట్రెంత్ చూస్తేనేమో చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. మరి వీళ్ళు ఢిల్లీ లాంటి టీంలను కూడా ఓడగొట్టచ్చిందంటే చాలా గ్రేట్. డెఫినెట్గా రేపు కూడా రాబోయే కాలంలో కూడా మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలని, మీ డిస్టిక్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్లో కూడా అందరూ చాలా బాగా ఆడి మరి గెలవాలి, మెదక్ జిల్లా కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాను. మిగతా గృహలక్ష్మి పథకంతో కొల్చాల మండలంలో పండగ వాతావరణం నెలకొంది. దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం 3 రోజులే గడువు విధించడంతో లబ్ధిదారులు మీ సేవా తహసీల్దార్ కార్యాలయ వద్ద పడిగాపులు కాస్తున్నారు. గత 2 రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు గృహలక్ష్మి లబ్ధిదారులకు ములిగే నకపై తాటికాయ పడ్డ చందంగా మారింది. గురువారం దరఖాస్తులు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో గృహలక్ష్మి లబ్ధిదారులతో కొల్చారం తహసీల్దార్ కార్యాలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మహమ్మద్ గఫార్ మియా మాట్లాడుతూ గృహలక్ష్మి లబ్ధిదారులు ఆందోళన చెందవద్దనే, దరఖాస్తులు స్వీకరించడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆదాయ, కుల, నివాస ధృవపత్రాలు లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా దరఖాస్తు చేసుకునే వెంబడే ఇస్తున్నామని తెలిపారు. గృహలక్ష్మి పథకం బీఆర్ఎస్ ప్రభుత్వ ఎన్నికల స్టంట్ అని, మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని తెరమీదికి తెచ్చింది అని బీజేపీ పార్టీ కొల్చార మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 10 ఏళ్లు గడుస్తున్నా నర్సాపు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడైనా చందంగా ఉందని దయాకర్ గౌడ్ ఎద్దేవా చేశారు. కొల్చారం గ్రామంలో దయాకర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి 2018 ఎలక్షన్లు వచ్చేసరికి మేము అన్ని చేయలేకపోయినా, మాకు
రెండోసారి అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రెండోసారి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి రెండోసారి కూడా హామీనిచ్చి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకున్నటువంటి కేసీఆర్ పది సంవత్సరాలు గడుస్తున్నా కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లో ఇల్లు నిర్మించుకోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో నర్సాపూర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా వెంటబడటానికి గురై ఉంటుంది. సుంచా లక్ష్మారెడ్డి పనిచేసినప్పుడు కూడా నర్సాపూర్ నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదు. అదేవిధంగా మదన్ రెడ్డి గారు పది సంవత్సరాలు అవుతున్నా కూడా నర్సాపూర్ నియోజకవర్గం అనేది ఎక్కడేసినా అక్కడ ఎక్కడేసినా గొంగుడు అక్కడ చందంగా ఉంది. మరి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ముఖ్యంగా కొల్చార మండలం అంటే ఈ టీఆర్ఎస్ పాలకులకు చాలా చిన్నచూపు ఉంటుంది. ఈ కొల్చార మండలంలో ఇక్కడ కూడా ఏ ఒక్క అభివృద్ధి పని జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏ ఒక్కనాడు కూడా ఈ మదన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ నర్సాపూర్ నియోజకవర్గం లేదా కొల్చార మండలంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి పాపనవ్వు లేదు. కాబట్టి పది సంవత్సరాలు గడుస్తున్న కొల్చార మండలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించకపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఒక 6 సంవత్సరాల క్రింద మదన్ రెడ్డి గారు అప్పాజిపల్లి గ్రామానికి ఇచ్చేసి అక్కడ రోడ్డు వెడల్పులో భాగంగా భూములు కోల్పోయినటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అప్పాజిపల్లి గ్రామంలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించకపోవడం అనేది కూడా బాధాకరంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి రేపు మా రాష్ట్ర బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారు మెదక్ రావడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో రేపు రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కొల్చార మండలంలో ఉన్నటువంటి ఎవరైతే నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులో వారందరూ కూడా మెదక్ జిల్లా రామయ్యపేట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అధిక శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 శివలింగాలకి రుద్ర మహాలింగార్చన, రుద్రాభిషేకం, శతఘటాభిషేకం, హోమం, అర్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రామయ్యపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో హోమము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు నిర్వహించడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వచ్ఛ సమానంగా ఉండాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని అయ్యప్పస్వామిని మహాపరమేశ్వరిని కోరుకోవడం జరిగింది. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి రామయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో అని చెప్పేసి పూజ చేయడం జరిగింది. అందరూ కూడా బాగుండాలనేది ఉద్దేశం. అందరూ ఈ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జరిగినందుకు అందరికీ మరొకసారి అయ్యప్ప సేవా సమితి తర్వాత కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామి శరణమయ్యప్ప. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాండ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ కంది మండల చర్యాల గ్రామానికి సంబంధించిన 60 లక్షల నిధులతో స్థానిక సర్పంచ్ గుంతపల్లి శ్రవణ్ కుమార్, ఉప సర్పంచ్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలతో పాటు కుల సంఘాల భవనాలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆశయాల సాధనకి ప్రతిబింబించేలా ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరళా పోల్రెడ్డి, జెడ్పీటీసీ కొండలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిలువరి ప్రభాకర్, సిడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, మోహన్ రెడ్డి, రామ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లాగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ముంపు ప్రాంతాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. పార్టీ తరఫున వరద బాధితులకు 20,000 రూపాయల సహాయం అందించామని పేర్కొన్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో 16 గ్రామాల్లో నష్టం వాటిల్లిద్దని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులకు ఎటువంటి పరిహారం అందించలేదన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున వరదలు రావడం అనేది జరిగింది. భూపాలపల్లి ఈ రెండు జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున పంట నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ, ఇండ్లు డ్యామేజ్ కావటం కానీ, ఆస్తులు నష్టపోవటం కానీ, ఒకరో ఇద్దరు మంత్రులు ఊరికనే రోడ్ల మీద వచ్చి తిరిగిపోయారు తప్ప ఏ గ్రామాల్లోనైతే పెద్ద ఎత్తున నష్టం జరిగిందో ఆ గ్రామాల్లోకి వెళ్ళి పరిశీలించలేదు. మేము సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కలిసి
మరి ఈ రెండు జిల్లాల్లో ఈ వరదలు ఎక్కడైతే ఎఫెక్ట్ అయినాయో అవన్నీ కూడా మేము వెళ్ళి పరిశీలించినప్పుడు చనిపోయినటువంటి ఆ ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. కొండాయి గ్రామస్తులు అనేది ఏమంటే ఇంతకాలం ఆగినవండి, భూములు పోయినాయి మానుకున్నాం, ఇండ్లు మునిగినే మానుకున్నాం, కానీ ఇవాళ ప్రాణాలు పోయినాయండి. జల సమాధాయులు మా వాళ్ళు 8 మంది కొండాయిలో తప్పమంచెలు 3 ప్రాణాలు పోయినాయి. సో ఇప్పుడు ఈ గ్రామాలను లేపి మమ్మల్ని సురక్షిత ప్రాంతాల్లో మా గ్రామాలు కట్టండి, ఇది వాళ్ళ డిమాండ్.